ओका सर्वे नंबर अरवे अने अंशं गुरिंचि मिनह मंत्री गारु नेनु रेज चेसिनटुवंटि ए ओक अंशानिकि कूडा समाधानं चेप्पेटुवंटि प्रयत्नं चेयलेदु मिगता विषयालन्नींटिनी कूडा सागदीसि एदो ओक रकंगा प्रजल्नि कन्विन्स् चेसेटुवंटि प्रयत्नंलो दोरिनिलो कनिपिस्तुन्नारु तप्प नेनु सूटिगा अडिगिनटुवंटि ए प्रश्नकु कूडा गौरव मंत्री गारु समाधानं चेप्पलेदु सरे वारिकि उन्नटुवंटि अनुभवं न्यायवादि वारिकि उन्नटुवंटि अनुभवं ఆర్గ్యుమెంట్స్ లో వారికి ఉన్నటువంటి కళ నైపుణ్యం నాకంటే 10 12 ఏళ్ల ముందు నుంచి ప్రాక్టీస్ చేసేటువంటి ఒక సీనియర్ అడ్వకేట్ గా నాకంటే ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక పెద్దగా వారు తిమ్మిని బమ్మిం చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేసిన తప్ప నేను అడిగిన ఏ ఒక ప్రశ్న కూడా సూటిగా గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పలేదు సో బహుశా వారి కార్యక్రమాన్ని ఇంకా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నట్టున్నారు ఈ ఎపిసోడ్స్ ఇంకా చాలా జరగాలి ఇంకా చాలా విషయాలు ముందుకు రావాలని గౌరవ మంత్రి గారు కోరుకుంటే ఖచ్చితంగా వారి అనుభవంతో చెప్పినారు కాబట్టి వారి సీనియారిటీని వారి పెద్ద మనసును వారి పెద్ద మనిషి తనాన్ని అన్నింటినీ గౌరవిస్తూ వీరు అడిగినట్టు మేము అడిగినటువంటి విషయాలకి వారు సూటిగా సమాధానం చెప్పాలని నేను మళ్ళీ మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను మంత్రి గారు మీకున్న దత్తపుత్రులు ఎంతమంది ఎవరెవర్ని దత్తపుత్రులుగా ఎప్పుడెప్పుడు ఏ అవసరానికి వాడుకుంటున్నారు ఎన్నికల కంటే ముందు మీరు అమెరికా నుంచి ఇంకెవర్నో తీసుకొని వచ్చి వనపర్తిలో మీ ఇంట్లో ఉంచుకొని వీరు మాకు దత్తపుత్రుడని చెప్పి నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేశారని చాలామంది మాకు కొన్ని పేర్లు కొన్ని ఫోటోలు కొన్ని మొబైల్ నెంబర్లు కూడా పంపించారు నేను ఒక గిరిజన బిడ్డ గురించి వివరాలు అడిగితే మంత్రి గారు నేరుగా వారి పేరు ప్రకటించేశారు వారు మా ఇంట్లో ఉంటారు మేము చిన్నప్పుడు తెచ్చినాం చదువుకున్నాం చదివిపించినాం మా దత్తపుత్రుడు వారు అని చెప్పారు మరి మీ దత్తపుత్రుడు మీ కూతుర్ల కోసం కొన్నటువంటి భూమిని ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు జనరల్ గా దానికి మంత్రి గారు ఇచ్చిన సమాధానం ఏందంటే మా పిల్లలు వేరే దేశాలలో ఉండడం వల్ల కరోనా పాండమిక్ సిచువేషన్ వల్ల ట్రావెల్ చేయలేరు కాబట్టి మా పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన భూమిని మా కుటుంబ సభ్యునిలాగా చూసుకుంటాం కాబట్టి మా దత్తపుత్రుని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అని చెప్పి గౌరవ మంత్రి గారు చెప్పినారు మరి అదే నిజమైతే వారు కొనుగోలు చేసినటువంటి రిజిస్టర్ సెల్లీల్లో ఉన్నటువంటి భూమి ఎన్ని ఎకరాలు ఆ డబ్బు మీరు వైట్ రూపంలో చెల్లించిరా బ్లాక్ రూపంలో చెల్లించిరా ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు డిమానిటైజేషన్ చేసిన నవంబర్ 2016 తర్వాత జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ 10 ఎకరాలే కొనుక్కున్నారు అనుకోండి మీ దత్తపుత్రుడు లేదా 20 ఎకరాలే కొనుక్కున్నాడు అనుకోండి నేను చెప్పినవన్నీ తప్పే 20 ఎకరాలు కొంటే అక్కడ ఒక్కొక్క ఎకరం 2.5 లక్షల నుంచి 3 లక్షల దాకా మార్కెట్ కార్డ్ వాల్యూ ఉంది మార్కెట్ రేట్ అంటే ఓపెన్ రేట్ కాదు అది రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనం ట్యాక్స్ కట్టాల్సింది ఉదాహరణకి ఒక 15 ఎకరాలే ఆ సోదరుడు ఆ గిరిజన బిడ్డ మీ దత్తపుత్రుడు కొనుక్కున్నట్లయితే ఆ 15 ఎకరాలకి 15x3 లక్షలు 45 లక్షలు లేదా 15x2 లక్షలు 30 లక్షలు ఈ వైట్ సొమ్ము మీరు చెప్పినటువంటి సోదరుడు గౌడా నాయక్ గారు ఏ అకౌంట్ నుంచి చెల్లించారు రైతులకి తిరిగి మీ కుటుంబ సభ్యులు గౌడ నాయక్ కి ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసిండు అసలు గౌడ నాయక్ గారి పేరు మీద మీ నియోజకవర్గంలో జరిగినటువంటి కాంట్రాక్ట్లు గాని ఇతరత్ర అంశాలు గాని అండి ఇంకా చాలా విషయాలు తవే కొద్ది బయటికి వస్తా ఉన్నాయి మంత్రి గారు నేను పేరు చెప్పుకున్నా మీరే పేరు చెప్పి నా కుటుంబ సభ్యుడు అన్నారు ఆ కుటుంబ సభ్యుడికి ఉన్నటువంటి ఆస్తులకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రా ఇన్కమ్ ట్యాక్స్ లో లెక్కలు చూపించిండ్రా ఇదంతా వైట్ మనీయా బ్లాక్ మనీయా మీ దత్తపుత్రుని మీరు బినామీగా వాడుకుంటున్నారా లేదా నిజంగా మీ దత్తపుత్రుడు అయితే ఆయన పేరు మీద మీకు ఆస్తి ఉంచడంలో మీకు ఏమి ఇబ్బంది అయింది కొన్న భూమి అంతా మీ బిడ్డల పేరు మీదకి ఎందుకు మార్చిండ్రు